హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2016లో విడుదలైన వాయిస్ లవ్ అనే జాపనీస్ రొమాంటిక్ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాము. ఇవాళ పొద్దున్నే నిద్రలేచిన హీరోయిన్ కి ఒంట్లో బాగాలేదని తెలుస్తుంది. ఓ పక్క ఒంట్లో బాగాలేదు, ఇంకొక పక్క లేట్ గా లేచింది కాబట్టి స్కూల్ కి వెళ్ళకూడదని అనుకుంటుంది. వెళ్ళినా సరే తను టైం కి రీచ్ అవ్వలేదు కాబట్టి. కరెక్ట్ గా అదే టైం కి హీరోయిన్ కి తను ఒక క్లాస్ మేట్ నుంచి అయితే కాల్ వస్తుంది. చూస్తే అట్ సైడ్ ఉన్నది ఇంకెవరో కాదు, మన హీరోనే అయి ఉంటాడు. హీరో మోహన్కి ఒక బాక్స్ అయితే ఉంటుంది. హీరో వాయిస్ ఎంత బాగుంటుందంటే మన హీరోయిన్ అలా వింటూ ఉండిపోతుంది. హీరో ముందు హీరోయిన్ కి ఎలా ఉందో కనుక్కొని ఆ తర్వాత మెయిన్ పాయింట్ కి అయితే వస్తాడు. ఎల్లుండు వాళ్ళ స్కూల్లో ఒక ఓరియంటేషన్ సెషన్ తో పాటు మెడికల్ చెకప్ కూడా ఉందంట. హీరోయిన్ కొంచెం టైం తీసుకొని అయితే స్కూల్కి ఆ రోజు తప్పకుండా మిస్ అవ్వకుండా రావాలని చెప్పి కాల్ కట్ చేస్తాడు. హీరో ఇదంతా చెప్పడానికి గల కారణం, హీరోనే వాళ్ళ క్లాస్ రిప్రజెంటేటివ్ అంటే క్లాస్ మానిటర్ టైప్ కాబట్టి అబ్సెంట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ని కాల్ ద్వారా తెలియజేస్తున్నాడు. తర్వాత రోజు హీరోయిన్ స్కూల్ కి వచ్చినప్పుడు హీరో వాయిస్ ఎంత బాగుందంటే అతని ఫేస్ ఇంకెంత బాగుంటుందో, అతను ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడో అని ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నప్పుడు తనకి సడన్ గా కళ్ళు తిరుగుతాయి. బికాస్ ఆమెకి ఇంకా ఫీవర్ పూర్తిగా తగ్గిపోయి ఉండదు కాబట్టి అలా కళ్ళు తిరిగి నేలపైన పడిపోతుంది అనుకునే కరెక్ట్ టైం కి ఎవరో ఒక అబ్బాయి అయితే వచ్చి మన హీరోయిన్ ని పట్టుకుంటాడు. చూస్తే అతను ఇంకెవరో కాదు, మన హీరోనే. మళ్ళీ అదే బ్రౌన్ కలర్ పేపర్ బ్యాగ్ నైతే తన మొహానికి వేసుకుని హీరోయిన్ కి కనిపిస్తాడు. హీరోయిన్ అతని స్వీట్ వాయిస్ వల్లే అతన్ని గుర్తుపట్టేస్తుంది, నిన్న కాల్ చేసింది ఇతనే అని. కాకపోతే కొంచెం డిసప్పాయింట్ అవుతుంది అతని ఫేస్ ని చూడలేకపోతున్నందుకు. కానీ హీరోయిన్ లో ఉన్న ఎక్సైట్మెంట్ ఏమాత్రం తగ్గదు, అతను ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడో అని ఇంకా ఆలోచిస్తూనే ఉంది. హీరోయిన్ ఒళ్ళు ఇంకా కాలిపోతూనే ఉంది. నీకు ఇంత ఫీవర్ ఉన్నప్పుడు అసలు నువ్వు స్కూల్ కి ఎందుకు వచ్చావు, పద నేను నర్స్ రూమ్ కి తీసుకుని వెళ్తానని హీరో హీరోయిన్ చేయి పట్టుకొని అయితే తన్ని ఆ నర్స్ రూమ్ వరకు తీసుకుని వెళ్తాడు. క్లాస్ రూమ్ లో హీరో కనిపించట్లేదు కాబట్టి టీచర్ హీరో ఎక్కడికి వెళ్ళాడని అడిగినప్పుడు హీరో బెస్ట్ ఫ్రెండ్ ఏం సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్న టైంలో మీడోరీ కావా అనే ఒక అమ్మాయి ఏదో అప్పటికప్పుడు ఒక పిచ్చి ఎక్స్క్యూజ్ అయితే తీసి హీరోని కాపాడేలా ఒక సమాధానం అయితే ఇస్తుంది. టీచర్ కూడా మీడోరీ కావా చెప్పిన మాటలు అయితే నమ్మేస్తుంది. నర్స్ రూమ్ లో చూస్తే నర్స్ అక్కడ లేకపోవడంతో నర్స్ వచ్చేంత వరకు కూడా మన హీరో హీరోయిన్ పక్కనే కూర్చుంటాడు. హీరోకి బోర్ కొట్టకుండా ఉండాలి కాబట్టి హీరోయిన్ లోడా వాగుతూ అతన్ని బిజీగా ఉంచుతుంది. కొంతమంది స్టూడెంట్స్ కి హీరో ఇలాగా బాక్స్ పెట్టుకుని స్కూల్ కి రావడం నచ్చదు కాబట్టి హీరో పిక్చర్స్ అయితే తీసి వాళ్ళ స్కూల్ లీడర్ కి ఆ పిక్చర్స్ ని చూపించి హీరో గురించి కంప్లైంట్ చేస్తారు. వాళ్ళ స్కూల్ లీడర్ చాలా స్ట్రిక్ట్, డిసిప్లిన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. మరీ ముఖ్యంగా డ్రెస్ కోడ్ ని ఎవరన్నా వైలేట్ చేస్తున్నారంటే వాళ్ళకి సివియర్ పనిష్మెంట్ కూడా ఉంటుంది. అలాంటిది హీరో ఎప్పుడు ప్రతిరోజు ఒక డబ్బాని మొహం మీద పెట్టుకుని వస్తున్నాడంటే ఈ విషయం తెలిసిన లీడర్ కి కూడా బాగా కోపం వస్తుంది. హీరో బెస్ట్ ఫ్రెండ్ హీరోని చిన్నప్పటి నుంచి ఇలాగ మొహం పైన బాక్స్ పెట్టుకుని కవర్ చేస్తూ ఉండడం చూస్తున్నాడు కాబట్టి అతనికి ఇదేమీ కొత్తగా కనిపించదు, చాలా రెగ్యులర్ గానే అనిపిస్తుంది. కానీ క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది కాస్త ఆడ్ ఇంకా వింతగా అనిపించడంతో వాళ్ళందరిలో ఒక అమ్మాయి ధైర్యంగా వచ్చి, నువ్వు బాక్స్ ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నావు, నీ మొహం అంత చండాలంగా ఉంటుందా, నాకు ఇవాళ రీజన్ తెలుసుకోవాలని ఉందని అందరి ముందుకి వచ్చి అడిగడంతో హీరోకి ఏం సమాధానం ఇవ్వాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. హీరో బెస్ట్ ఫ్రెండ్ కూడా ఏం రెస్పాన్స్ ఇవ్వాలో తెలియక ఆలోచనలో పడితే కరెక్ట్ టైంకి హీరోయిన్ అయితే అందరి మధ్యకి వచ్చి గట్టిగా తుమ్మి అటెన్షన్ మొత్తాన్ని కూడా తన వైపుకి తెప్పుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఫార్మల్ గా తనని తాను ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేసుకుని అందరితో తను మంచి ఫ్రెండ్ చాలా తక్కువ టైంలోనే అయిపోతుందని తను ఆశిస్తున్నట్టు తన ఇంట్రొడక్షన్ ఏదో తను ఇచ్చుకుంటుంది. ఇదే మంచి టైం మంచి రీజన్ అనుకున్న హీరో కూడా హీరోయిన్ పక్కకి వెళ్ళిపోయి అతను కూడా ఇంట్రడ్యూస్ చేసుకొని అతను కూడా అందరితో మంచిగా ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటున్నట్టుగా చెప్తాడు. బాస్కెట్బాల్ ఆడేటప్పుడు కూడా హీరో పేపర్ బ్యాగ్ ని అతని మొహం నుంచి అయితే రిమూవ్ చేయడు, అలానే గేమ్ కూడా ఆడతాడు. గేమ్ లో అందరికన్నా ఎక్కువ బాల్స్ ని కూడా గోల్లో వేయగలుగుతాడు. ప్రతి ఒక్కరు కూడా ఇంప్రెస్ అయిపోతారు హీరో యొక్క అథ్లెటిక్ అబిలిటీని చూసి. కన్ఫ్యూజ్ అవ్వకండి, పేపర్ బ్యాగ్ పెట్టుకుంటే వాడికి కళ్ళు ఎలా కనిపిస్తున్నాయని మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. యాక్చువల్గా రెండు కళ్ళకి 2 dots ఉన్నాయి కదా, ఆ 2 dots ని కూడా కట్ చేసి పెట్టున్నాడు. అంటే లోపల నుంచి వాడికి బయట ఏం జరుగుతుందో మొత్తం కనిపిస్తుంది. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్ కి థ్యాంక్స్ చెప్తాడు. బికాస్ ఇందాక అతను టఫ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు హీరోయిన్ వచ్చి అటెన్షన్ మొత్తాన్ని కూడా తన వైపుకి డీవియేట్ చేసుకుని అతన్ని సేవ్ చేసినందుకు. హీరోయిన్ ఏం పర్లేదని చెప్పే లోపే మిడోరీ కావాయి దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరి మాటల్ని డిస్టర్బ్ చేసి హీరోని పక్కకు తీసుకెళ్లిపోతుంది. విషయం ఏంటంటే మిడోరీ కావా కూడా మన హీరో వాయిస్ కి అట్రాక్ట్ అవుతుంది కాబట్టి అతనితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటుంది. హీరో హీరోయిన్ తో అలా మాట్లాడుతూ ఉంటే తను కొంచెం కుళ్ళుకొని వాళ్ళిద్దరి మాటల్ని కూడా ఇలా డిస్టర్బ్ చేసింది. అదే టైంకి అక్కడికి స్కూల్ లీడర్ కూడా వచ్చి హీరోని అలా బాక్స్ పెట్టుకొని స్కూల్కి రేపటి నుంచి రావద్దని, వాళ్ళ స్కూల్కి ఒక డ్రెస్ కోడ్ ఉంది అది ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాలి, బాక్స్ పెట్టుకొని అతని మొహం కూడా చూపించలేకపోతున్నాడు, వీడిని ఎవరు నమ్ముతారు, ఎవరన్నా నమ్ముతున్నారా అని స్టూడెంట్స్ అందరినీ కూడా క్వశ్చన్ చేస్తాడు. అందరిలో హీరోయినే కొంచెం ముందు రోలో నుంచొని ఉంటుంది కాబట్టి లీడర్ హీరోయిన్ ని అందరి ముందుకి పిలిచి, నువ్వు ఇతన్ని నమ్ముతున్నావా, బాక్స్ ఇలా పెట్టుకుంటే నీకు అతని ఫేస్ కూడా తెలియనప్పుడు ఇలాంటి పర్సన్ ని నువ్వు ట్రస్ట్ చేస్తావని చాలా కోపంగా గట్టిగా అడుగుతాడు. హీరోయిన్ లోపలేమో హీరోకి సపోర్ట్ చేయాలని ఉంటుంది కానీ ఆ లీడర్
లీడర్ మన హీరోయిన్ వైపు చాలా కోపంగా చూసి ఇంత రూడ్గా హార్ష్గా క్వశ్చన్ అడిగేసరికి తను బాగా భయపడుతుంది, నోట్లో నుంచి మాట కూడా రాదు. కరెక్ట్గా మిడోరీ కావా అయితే లీడర్ ముందుకి వెళ్ళి, హీరో మా క్లాస్ రిప్రజెంటేటివ్, క్లాస్ రిప్రజెంటేటివ్గా హీరో చేయాల్సిన పని కన్నా చాలా ఎక్కువ పని చేస్తున్నాడు, ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా టైంకి వచ్చి హెల్ప్ చేస్తున్నాడు, ఇంతకన్నా మంచి క్వాలిటీ ఏ అబ్బాయిలో ఉంటుంది, బాక్స్ పెట్టుకుంటే ఏంటి, అతను ఎలా ఉంటే ఏంటి, బాగుంటే ఏంటి, బాగకపోతే ఏంటి, నీకేంటి నొప్పి అన్నట్టుగా మాట్లాడుతుంది. స్ట్రిక్ట్ లీడర్ ముందు ఇంత గట్టిగా మాట్లాడేంత ధైర్యం మిడోరీ కావాకి ఎక్కడి నుంచి వచ్చిందా అని మనందరం కూడా ఆశ్చర్యపోతాము. అప్పుడే మనకు ఒక చిన్న ట్విస్ట్ అయితే తెలుస్తుంది, మిడోరీ కావా ఈ స్కూల్ ప్రిన్సిపల్ యొక్క కూతురంట, అందుకే లీడర్ కూడా కొంచెం భయపడతాడు మిడోరీ కావా ఇంత గట్టిగా మాట్లాడేసరికి. సో లీడర్ సరే అయితే ఇవాళ కాదు రేపు వచ్చి నీ పని చెప్తానని హీరోకి ఇంకొక వార్నింగ్ అయితే ఇచ్చి, మిడోరీ కావా ఎదురుగానే ఉంది కాబట్టి ఇంకేం మాట్లాడకుండా అయితే సైలెంట్గా వెనక్కి తిరిగి వెనక్కి వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఏం మాట్లాడకుండా ముంగిలాగా అలాగే సైలెంట్గా ఉన్నందుకు హీరోకి అయితే సారీ చెప్తుంది. హీరో కూడా ఏం పర్లేదు, నువ్వు అనవసరంగా నా వల్ల ట్రబుల్లో ఇరుక్కోకూడదు, అదే నాకు కూడా కావాలి, సైలెంట్గా ఉన్నావు కదా అంతకు మించి నాకు ఇంకేం అక్కర్లేదని అంటాడు. రోజులు గడిచే కొద్దీ హీరోకి హీరోయిన్ అట్రాక్ట్ అయిపోతుంది, అతని మాటలన్నీ కూడా హీరోయిన్కి చాలా స్వీట్గా అనిపిస్తూ ఉంటాయి, హీరోయిన్కి హీరో పైన ఇన్ఫాక్చువేషన్ అయితే పెరిగిపోతూ ఉంటుంది. హీరో అందరితో చాలా మంచిగా ఉంటాడు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేలా ఏ రోజు బిహేవ్ చేయలేదు, అందరూ కూడా హీరోని బాగానే చూసుకుంటారు, కానీ లీడర్కి మాత్రం హీరోని ఇంకా కెలకాలనే ఉంది. అందుకే ఒకరోజు అందరినీ కూడా అసెంబుల్ చేసి హీరోని అందరి ముందు కూడా అతని బాక్స్ని తీయమని, లేకపోతే అతని చేతులతో అతనే హీరో బాక్స్ని బలవంతంగా తీయాల్సి వస్తుందని బెదిరిస్తాడు. హీరో కదలట్లేదు మదలట్లేదు కాబట్టి లీడర్ ఈ పనిని తన చేతితో తనే చేద్దాం అనుకుని అతని చేతిని బాక్స్ దగ్గరికి పెడుతున్న టైంలో హీరోయిన్ అయితే వచ్చి తన చేతితో లీడర్ చేయిని గట్టిగా పట్టుకొని, ప్లీజ్ అలా చేయొద్దు, అతనికి ఎలా డ్రెస్ చేసుకోవాలనిపిస్తే అలా చేసుకొని వస్తాడు, అతను ఒక మంచి స్టూడెంట్, వాడిని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారని కొంచెం ఎమోషనల్గా మాట్లాడుతుంది. హీరోయిన్ ని ఫస్ట్ టైం అంత దగ్గరగా లీడర్ అయితే చూసి హీరోయిన్ యొక్క బ్యూటీకి ఇంప్రెస్ అయిపోతాడు. ఈ పిల్ల ఇంత బాగుందా, మొన్న దూరం నుంచి చూసి ఏం అనుకోలేదు, కానీ ఇంత దగ్గర నుంచి చూస్తే భలే ఉంది అనుకొని కాస్త మురిసిపోతాడు లోపల లోపల. హీరోయిన్ అతన్ని టచ్ చేసిందని తెలుసుకున్న తర్వాత ఇంకా ఇంకా షైగా ఫీల్ అయ్యి అతనికి ఇంకేం మాట్లాడాలో కూడా తెలియక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు, నా చెయ్యి వదిలని చెప్పి. చిన్న ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారు మిడోరీ కావా ఫస్ట్ టైం మన హీరోని ఎప్పుడు కలిసిందో, వాళ్ళిద్దరూ కూడా ఈ స్కూల్లో జాయిన్ అవ్వడానికి రాస్తున్న ఎంట్రన్స్ ఎగ్జామ్ లో ఇద్దరు పక్క పక్కనే కూర్చొని ఉంటారు. అప్పుడే మిడోరీ కావా మన హీరోని చూసి అతని వాయిస్ అయితే ఇష్టపడింది. హీరో క్లాస్ రూమ్ లో ఒక్కడే ఉన్న టైంలో మిడోరీ కావా హీరోని కలవడానికి వచ్చి అతనితో కాసేపు మాట్లాడి అతని ఫేస్ ని టచ్ చేయడానికి ట్రై చేస్తుంది. వీళ్ళిద్దరు ఇలా చేస్తున్న టైంలో మన హీరోయిన్ బయట నుంచి చూసి వాళ్ళిద్దరూ ఒకరిని ఒకళ్ళు ఇష్టపడుతున్నారేమో అని మిస్అండర్స్టాండ్ చేసుకొని అప్పుడే ఏడుపు కూడా మొదలు పెట్టేస్తుంది. తర్వాత రోజు హీరో కోసం మిడోరీ కావా రకరకాల డిజైన్స్ ఉన్న పేపర్ బ్యాగ్స్ ని తీసుకొని వచ్చి, నీకు ఏది కావాల్సింది అది తీసుకో, ఇవన్నీ కూడా నేను నీకోసమే డిజైన్ చేసి తీసుకొని వచ్చానని అనగానే అతను అతనికి నచ్చింది ఒకటి పిక్ చేసుకొని హీరోయిన్ దగ్గరికి స్ట్రైట్ గా వచ్చి, మిడోరీ కావా నాకు ఇది ఇచ్చింది, ఇది నా మొహానికి బాగుంటుందా అని అడుగుతాడు. లేదు లేదు, నువ్వు ఇప్పుడు వేసుకున్న ఆ బ్రౌన్ ప్లెయిన్ పేపర్ బ్యాగే నీ మొహానికి బాగా సెట్ అయింది, నాకు నిన్ను దానిలో చూడడమే ఇష్టమని సమాధానం ఇస్తుంది. మిడోరీ కావా హీరో కోసం ఒక కలర్ఫుల్ పేపర్ బ్యాగ్ ని ఇచ్చింది. హీరోయిన్ ఏమో ఐ లైక్ ద వే హవ్ యూ లుక్ నవ్ అని అనడంతో ఇప్పుడు డెసిషన్ హీరోదే అవుతుంది అతను ఏం చేయాలని. తర్వాత రోజు చూస్తే అతను ఇద్దరు చెప్పింది కాకుండా బ్రౌన్ కలర్ పేపర్ బ్యాగ్ పైన చిన్న ఎక్స్ప్రెషన్ ని చేంజ్ చేసుకుని అయితే క్లాస్ రూమ్ కి వస్తాడు, ఏదో ఒక విధంగా ఇద్దరిని సాటిస్ఫై చేసినట్టు. ఇంగ్లీష్ టీచర్ నోట్బుక్స్ ని కలెక్ట్ చేయడానికి కొంతమందిని రమ్మంటే వీళ్ళ ముగ్గురు అయితే వస్తారు. ఇంగ్లీష్ టీచర్ అయితే ముందు మిడోరీ కావాని బుక్స్ ఏమీ కూడా పిక్ చేయొద్దని అంటాడు, బికాస్ మిడోరీ కావా ప్రిన్సిపల్ కూతురు కాబట్టి తనతో పనులు చేయిస్తే అతని జాబ్కి ఎక్కడ అసలు పడుతుందేమో అని అతని ముందు జాగ్రత్తలు ఇలా చెప్పుకుంటాడు. బట్ హీరో అతని మాటల్ని ఖండిస్తూ మిడోరీ కావా ఎందుకు పని చేయలేదు, తను కూడా నాలాగే మా క్లాస్ రూమ్ రిప్రజెంటేటివ్ కదా, నాతో కలిసి తనే పని చేస్తుంది, హీరోయిన్కి ఏమీ పని చేయాల్సిన అవసరం లేదని చెప్తాడు. ఈ మాటలు విన్న తర్వాత మిడోరీ కావా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ ఆబ్వియస్గా కుళ్ళుకుంటుంది, నిజంగా వీళ్ళిద్దరికి మధ్యన ఏమైనా జరుగుతుందేమో అన్న సస్పిషన్ ఇంకా పెరుగుతుంది మన హీరోయిన్ లోపల. నెక్స్ట్ కొన్ని రోజుల వరకు హీరోయిన్ వీళ్ళిద్దరి గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఎప్పట్లాగా హ్యాపీగా కాకుండా ఆలోచనలో మునిగిపోయి తేలిపోతూ ఉన్నట్టుగా ఒకలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టి ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. హీరో కూడా ఇదంతా అబ్జర్వ్ చేస్తాడు, హీరోయిన్తో మాట్లాడదామని అనుకున్నాడు. అందుకోసమే ఒక మెలన్ బ్రెడ్ని అయితే తీసుకుని వచ్చి హీరోయిన్కి అది ఇస్తే హీరోయిన్ ఇవాల్టి క్యారేజ్ బాక్స్ని అయితే హీరోకి ఇచ్చి తినమని అంటుంది. ఇద్దరు కూడా కాసేపు మాట్లాడుకుంటూ వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకోవడం మొదలు పెడతారు. హీరోయిన్కి హీరో ఫేస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ పెరుగుతుంది, అదే విషయాన్ని అడుగుతుంది కానీ అది కొంచెం ఆఫెన్సివ్గా ఉండొచ్చేమో అని మళ్ళీ వెంటనే మాట మార్చేసి, నేను
ఆడియన్సెస్ జోక్ చేశానని కవర్ చేస్తుంది. హీరోకి కూడా అతను ఎందుకు బాక్స్ పెట్టుకోవాలనుకుంటున్నాడన్న ఆ సీక్రెట్ని హీరోయిన్కి చెప్పాలనుకుంటున్నాడు. కానీ ఇది కరెక్ట్ టైమో కాదో అతనికి కూడా తెలియక అతనే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. లీడర్ హీరోయిన్ని కలవడానికి క్లాస్ రూమ్కి వస్తాడు, కానీ అక్కడ హీరోయిన్ ఉండదు, హీరోయిన్ ఫ్రెండ్ ఉంటుంది. కాబట్టి మీకేమన్నా కావాలంటే నేను రాస్తాను, ఈ లెటర్ని నేను హీరోయిన్కి ఇచ్చేస్తాను, ఏం కావాలని చెప్పండి, నేను ఫాస్ట్గా రాయగలుగుతానని అన్నప్పుడు లీడర్ నోట్ నుంచి అసలు మాటలే సరిగ్గా రావట్లేదు. అతను స్టార్టర్ అవుతున్నాడు, మాటలు సరిగ్గా రాక నత్తి నత్తిగా ఏదేదో మాట్లాడడానికి ట్రై చేస్తూ చివరికి ఏమీ మాట్లాడలేకపోతాడు. ఈ పిల్ల బాగా కన్ఫ్యూజ్ అయిపోతుంది, నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు సార్ అని అన్నప్పుడు, సరే సరే నేనే తర్వాత వచ్చి మాట్లాడతానులే అమ్మాయితో అని అతనైతే ఎంబారెస్డ్గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లీడర్ గారు హీరోయిన్తో మాట్లాడాలని ఎంతగానో అనుకుంటున్నారు, కానీ లీడర్ మాట్లాడలేకపోతూ ఉండడం లీడర్ చెంచాలైతే నోటీస్ చేసి హీరోయిన్ సాయంత్రం టైంలో లీడర్ పిలిచాడన్నట్టుకు ఒక అబద్ధం చెప్పి లీడర్ రూమ్లో కూర్చోబెడతాడు. లీడర్కేమో అతని రూమ్లో హీరోయిన్ కూర్చొని ఉందన్న విషయం తెలియక చాలా క్యాషువల్గా రూమ్ లోపలికి వచ్చి చూస్తే అక్కడ హీరోయిన్ చూడంగానే అతను చాలా నర్వస్గా ఫీల్ అవ్వడం మొదలు పెడతాడు. ఇంకా ఇదే మంచి టైం, ఎవరు లేరు కాబట్టి అతను టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదనుకుని హీరోయిన్ ముందుకు వెళ్ళి కూర్చొని, నేను నువ్వు అనుకుంటున్నంత స్ట్రిక్ట్ ఏమీ కాదు, నువ్వు చూడడానికి చాలా బాగుంటావు, నేను కూడా మీ అందరిలోనే ఒక నార్మల్ స్టూడెంట్ని, కానీ స్కూల్ లీడర్ పదవి నాకు ఇచ్చారు కాబట్టి ఆ పదవికి న్యాయం చేయడానికే నేను అప్పుడప్పుడు కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తాను, దానివల్ల అందరూ కూడా నన్ను చూసి భయపడతారు, ఆ నెగిటివ్ టాకే మొత్తం స్కూల్లో స్ప్రెడ్ అయింది, దానివల్లే నువ్వు కూడా నన్ను చూసి అంతలాగా భయపడి బెదిరిపోయి పారిపోతున్నావు అనుకుంటా అని అతను క్లారిఫికేషన్ ప్లస్ కన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. ఈ మాటలు విన్న తర్వాత హీరోయిన్ అమ్మాయిని కొంచెం రిలీఫ్గా ఫీల్ అవుతుంది, ఎందుకంటే గత 3 రోజులుగా అతను హీరోయిన్ని ఫాలో అవుతున్నాడు అన్న విషయం అయితే హీరోయిన్కి తెలుసు, కానీ ఎందుకు ఫాలో అవుతున్నాడు, నన్ను కొట్టడానికి తిట్టడానికి అని హీరోయిన్ చాలా భయపడి ఉంటుంది. ఈ క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత తను కూడా కొంచెం రిలీఫ్డ్గా ఉంది. హీరో ఇంకా మిడోరి కావే ఒక క్లోజ్నెస్ని చూసిన అమ్మాయిలందరూ కూడా వాళ్ళు డేట్ చేస్తున్నారేమో, వాళ్ళిద్దరూ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఏమో అన్న గాసిప్ మొదలు పెడతారు. ఈ రూమర్స్ అన్నీ కూడా మన హీరోయిన్ చెవుల్లో కూడా పడటంతో తను తన ఛాన్స్ ఎక్కడ పోతుందేమో అనుకొని తర్వాత రోజు హీరోని ఇంప్రెస్ చేయడానికి హీరోకి పంప్కిన్స్ అంటే ఇష్టమని తెలియడంతో పంప్కిన్తో ఏదో ఒక డిష్ చేసి అయితే అతని కోసం తీసుకుని వస్తుంది. తర్వాత రోజు హీరోయిన్ కుక్ చేసిన ఆ పంప్కిన్ డిష్ని హీరోకి ఇచ్చినప్పుడు హీరోకి కూడా ఈ పాటికి హీరోయిన్ పైన చిన్నగా ఫీలింగ్ స్టార్ట్ అవడంతో హీరోయిన్ని నమ్మచ్చని అతను అనుకున్నాడు. అందుకే అతను ఎందుకు బాక్స్ పెట్టుకుంటున్నాడన్న రీజన్ అయితే హీరోయిన్కి రివీల్ చేయబోయాడు. రీజన్ ఇస్ వెరీ సింపుల్, అతని చిన్న వయసులో వాళ్ళ నాన్న చనిపోయాడంట, దానివల్ల వాళ్ళ మమ్మీ చాలా అంటే చాలా బాధపడింది, వాళ్ళ మమ్మీ బాధపడుతూ ఉంది, అలాంటి టైంలో వీడు కూడా బాధపడ్డాడంటే వాళ్ళ మమ్మీ బాధ ఇంకా పెరుగుతుంది, కాబట్టి వాళ్ళ మమ్మీని కొంచెం హ్యాపీగా ఉంచడానికి హీరో అప్పటి నుంచి తన ఎమోషన్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేసుకొని ఎప్పుడూ ఒక హ్యాపీ ఫేస్ని అయితే ఉంచాడు, దానివల్ల వాళ్ళ మమ్మీ బాధ కూడా కొంచెం తగ్గింది, వాళ్ళ మమ్మీ కూడా లైఫ్లో మూవ్ ఆన్ అయిపోవడం నేర్చుకుంది. ఇంకా అప్పటి నుంచి కూడా అతనికి స్మైల్ ఎమోజీ అంటే నచ్చింది. కొన్ని రోజుల తర్వాత క్లాస్లో ఎవరు కూడా అతనితో మాట్లాడలేదని అతను రియలైజ్ అయినప్పుడు సరదాగా ఏదో ఒక పేపర్ డిజైన్తో ఇలాగ కార్డ్బోర్డ్ బాక్స్ని చేసి అతని తలపైన పెట్టుకున్నప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించారు మన హీరోతో మాట్లాడడానికి. అందరిలాగా నార్మల్గా ఉన్నప్పుడు ఎవరు కూడా అతనితో మాట్లాడడానికి కనీసం ఇంట్రెస్ట్ చూపించిన టైంలో హీరో ఇలాగ కొంచెం ప్రత్యేకంగా కనిపించేసరికి ప్రతి ఒక్కరు కూడా మన హీరోతో మాట్లాడడానికి ఇంతలాగా కుతూహల పడిపోతూ ఉండేసరికి హీరోకి కూడా ఈ మాస్క్ పెట్టుకోవడం బాగా నచ్చింది. ఇంకా అప్పటి నుంచి కూడా ఈ కార్డ్బోర్డ్ బాక్స్ని అతని తలపైన పెట్టుకోవడం మొదలు పెట్టాడు. ఏ రోజు కూడా స్కూల్కి వచ్చేటప్పుడు ఈ బాక్స్ని అతని తలపై నుంచి తీసిందే లేదు. హీరో సీక్రెట్ని తెలుసుకున్న హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, బికాస్ అతను ఇప్పటి వరకు కూడా ఎవరికి ఈ సీక్రెట్ని షేర్ చేయలేదంట, ఫస్ట్ టైం మన హీరోయిన్కి మాత్రమే అతని యొక్క ఈ సీక్రెట్ని చెప్పున్నాడు. హీరో తన బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడుతూ, నేను హీరోయిన్కి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఆ అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలో నాకు అసలు తెలియట్లేదు, ఇప్పటి వరకు నా మొహం కూడా చూడని అమ్మాయి నేను ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుందంటావా, ఎలా చేయాలని కొన్ని టిప్స్ని అయితే అడుగుతాడు. ఫ్రెండ్ ఏమో హీరోతో మాట్లాడుతూ, ఇంకొన్ని రోజుల్లో మనకి హాలిడేస్ ఉన్నాయి కదా, ఆ హాలిడేస్లో మనం పిక్నిక్కి వెళ్దాము, ఆ పిక్నిక్కి నువ్వు హీరోయిన్ని కూడా ఇన్వైట్ చేయి అన్న ఒక ఐడియాని ఇస్తాడు. క్లాస్లో ఉన్న అమ్మాయిలంతా కూడా హీరో ఇంకా మిడోరి కావాలా రిలేషన్షిప్ గురించి మాట్లాడుకుంటూ ఉన్న టైంలో మిడోరి కావా వాళ్ళందరి దగ్గరికి వచ్చి, మేమిద్దరం ఏమీ ప్రేమించుకోవట్లేదు, ఇవన్నీ కూడా జస్ట్ రూమర్స్, ఫాల్స్ రూమర్స్ని అనవసరంగా స్ప్రెడ్ చేయొద్దని గట్టిగా వాళ్ళపైన అరుస్తుంది. తర్వాత హీరోయిన్తో పర్సనల్గా ఏదో మాట్లాడాలని ప్రైవేట్ చాట్ కోసం అయితే బయటికి తీసుకుని వెళ్తుంది. అక్కడ మిడోరి కావా క్లియర్గా చెప్తుంది, నేను హీరోని ఇష్టపడుతున్నాను, ఇది నేను మనస్ఫూర్తిగా నా సైడ్ నుంచి ఇష్టపడుతున్నాను, దీన్నే వన్ సైడెడ్ లవ్ అని అంటారు కదా, దీని మీనింగ్ హీరో ఏమి నన్ను తిరిగి ఇష్టపడాలని కాదు, ఇది జస్ట్ నా ఫీలింగ్స్ మాత్రమే అని ఇవన్నీ కూడా మన హీరోయిన్కి చెప్తుంది. హీరోయిన్ ఇంకా అక్షరంలోనే ఉంటుంది, ఈ పిల్ల నా దగ్గరకు వచ్చి ఈ విషయాలని నాకెందుకు చెప్తుంది, కావలిస్తే వెళ్ళి హీరోకి చెప్పుకోవచ్చు కదా అని. ఇంకొక పక్క లీడర్ కూడా హీరోతో ప్రైవేట్గా మాట్లాడాలని అతన్ని పక్కకి తీసుకుని వెళ్ళి, నేను హీరోయిన్ ఇష్టపడుతున్నాను, హీరోయిన్ ప్రేమ కోసం నేను ఎంత దూరం అన్నా వెళ్తాను, ఎవరు అడ్డొచ్చినా సరే నాకు అనవసరం అన్నట్టుగా హీరోకి చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్తాడు. హీరోకి కూడా అర్థం కాదు, లీడర్ పని కట్టుకొని మరీ నా దగ్గరికి వచ్చి ఈ విషయాలని నాకెందుకు చెప్తున్నాడు,
కావలిస్తే వెళ్ళి హీరోయిన్కి చెప్పుకోవచ్చు కదా, ఆ పిల్ల రిప్లై ఇచ్చేదాన్ని బట్టి ఇతని యొక్క ఒపీనియన్ చేంజ్ అవుతుందేమో అని ఇతను ఫీల్ అవుతాడు. కాసేపటి తర్వాత ఇద్దరికి అర్థమవుతుంది వాళ్ళు ఇంకొంచెం లేట్ చేశారంటే వాళ్ళకి కాంపిటీషన్ మరీ పెరిగిపోతుందని. అందుకే హీరోయిన్కి ఏమాత్రం ఆలస్యం చేయకుండా హీరోయిన్ దగ్గరికి వచ్చి, నువ్వంటే నాకు ఇష్టం, ఇంకొన్ని రోజుల్లో మేము పిక్నిక్కి వెళ్దాం అనుకుంటున్నాము, ఆ పిక్నిక్కి నువ్వు కూడా వచ్చావంటే నీకు కూడా నేనంటే ఇష్టమని నాకు అర్థమవుతుంది, నీకు నేనంటే ఇష్టం లేకపోతే ఆ పిక్నిక్కి రావాల్సిన అవసరం కూడా లేదు, డెసిషన్ ఇంకా ఒపీనియన్ అంతా నీదే అని చెప్పి అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ తర్వాత హీరోయిన్ మొహంలో వెలుగు ఇంకా ఆనందాన్ని మనం చూడగలుగుతాము, హీరో ఆమెని ఫస్ట్ టైం అతనితో కలిసి బయటికి ఇన్వైట్ చేసినందుకు. మరి లేకపోతే ఏంటి, హీరోయిన్ ముందు నుంచి కూడా హీరో పైన ఇన్ఫాక్చుయేషన్ ని పెంచుకుంటూ ఉంది, హీరో వాయిస్ కి అంతలాగా అట్రాక్ట్ అయిపోతే హీరోని ఎందుకు ఇష్టపడదు, హీరో ప్రపోజల్ ని ఎందుకు యాక్సెప్ట్ చేయకుండా ఉంటుంది. అతను పిలిచిన ఆ పిక్నిక్ కి కొన్ని రోజుల తర్వాత అయితే అతను చెప్పిన స్పాట్ కి టైం కన్నా ముందే చాలా తొందరగా వచ్చి అతని కోసం వెయిట్ చేస్తుంది. సో హీరో పిలవడంతో హీరోయిన్ ఈ పిక్నిక్ కి రావడంతో హీరోకి కూడా అర్థమవుతుంది హీరోయిన్ కి అతనంటే చాలా ఇష్టం అని. సో ఈ పిక్నిక్ లో వాళ్ళిద్దరూ కూడా ఒకరి వైపు ఒకరు అలా చూస్తూ చాలా సిగ్గుపడుతూ మురిసిపోతూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యన ఒక లవ్ స్టోరీ ఇంకొన్ని రోజుల్లో, ఇంకొద్ది గంటల్లో, ఇంకొన్ని నిమిషాల్లో కూడా స్టార్ట్ అవ్వచ్చు అన్నట్టు మనకి చూపించి ఈ స్టోరీకి ఒక హ్యాపీ ఎండింగ్ అయితే ఇస్తారు. ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకుని ఉంచండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.